లక్ష్మీదేవి డబ్బు, సంపద, శాంతి, శ్రేయస్సు, అదృష్టాలకు అధిదేవత. లక్ష్మి అనగా లక్ష్యానికి దారి తీసే దేవత. లక్ష్యం సిద్ధిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. మానవాళికి ఎన్ని రకాల లక్ష్యాలు అవసరం. అందుకే ఆ లక్ష్యాలు అష్టలక్ష్ములుగా అవతరించాయి. ఎంతో విశేషమైన లక్ష్మీదేవికి సంబంధించిన ఈ పురాణ కథను వింటే చాలు, సకల సంపదలు కలుగుతాయి. మరి ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం ఒకరోజు ఒక రాజు, మంత్రి ఇద్దరూ కలిసి మారువేషంలో తమ రాజ్యంలో తిరుగుతూ ఉంటారు. అలా తిరుగుతూ ఉండగా వారి మీద ఒక బందిపోటు దాడి చేస్తాడు. మారువేషంలో ఉన్న రాజు, మంత్రి ఆ బందిపోటును ప్రతిఘటిస్తూ ఉండగా అటువైపుగా వెళ్తున్న రుద్రసేనుడు చూసి తన వంతు సాయం చేస్తాడు. దాంతో రాజు మెచ్చుకుని నీకు ఏం బహుమానం కావాలో కోరుకోని అడుగుతాడు. అప్పుడు రుద్రసేనుడు, మీరు ఆపదలో ఉన్నారని కాపాడడానికి వచ్చానే తప్ప ఏదో ఆశించి రాలేదు అని చెబుతాడు. దానికి రాజు ఇంకా సంతోషించి, నీకు ఎప్పుడు సహాయం కావాలన్నా నన్ను కోరుకో అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఈ విధంగా జరిగిన వృత్తాంతం గురించి రుద్రసేనుడు మొత్తం తన భార్య శాంతశీలకు చెబుతాడు. అప్పుడు ఆమె కొద్దిసేపు దీర్ఘంగా ఆలోచించిన తర్వాత రుద్రసేనుడితో ఇలా అంటుంది. కొద్ది రోజుల క్రితం కట్టెల కోసమని నేను అడవికి వెళితే అక్కడ ఒక మునీశ్వరుడు కనిపించాడు. ఆ మునీశ్వరుడు నాతో, తల్లి నీకో విషయం చెబుతాను విను. శుక్రవారం రోజు లోకమంతా చీకటిగా ఉన్నప్పుడు ఎవరి ఇళ్లలో దీపం లేకుండా చూసుకుని కేవలం నీ ఇంట్లో మాత్రమే దీపం ఉండేటట్లు చూసుకో. దీపం పెట్టి ఇంటి గుమ్మం దగ్గర కూర్చుని ఉండు. అప్పుడు ఆ సమయంలో చీకటిని భరించలేక నల్లని చీరను ధరించిన ఒక ఆమె నీ ఇంటి నుండి బయటకు వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు నువ్వు ఆమెను అడ్డగించి బయటకు వెళ్తే లోపలికి రాకూడదు అనే షరతు విధించు. ఆమె నీకు సమాధానంగా, నేను లోపలుండే ఈ వెలుగును భరించలేను, చీకటిలోకి వెళ్ళిపోతాను అని చెబుతుంది. కొద్దిసేపు తర్వాత ఇంకొక ఆమె దగదగా మెరిసే నగలతో ఇంట్లో ప్రవేశించడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు నువ్వు ఆమెను అడ్డగించి లోపలికి వెళితే బయటకు వెళ్ళకూడదు అనే షరతును విధించు. ఆమె నీకు సమాధానంగా, బయట ఉండే చీకటిని భరించలేను, లోపలికే వెళ్ళిపోతాను అని చెబుతుంది. ఆమె ఇంట్లోకి ప్రవేశించగానే నువ్వు అష్టైశ్వర్యవంతురాలు అవుతావు అని మునీశ్వరుడు శాంతశీలకు చెప్పినట్లు తన భర్త రుద్రసేనుడితో చెబుతుంది. అప్పుడు శాంతశీల వెంటనే రాజు దగ్గరకు వెళ్ళి తాను ఎవరో చెప్పుకుంటుంది. అలాగే వచ్చే శుక్రవారం రాజ్యంలో ఎవరి ఇంట్లోనూ దీపం వెలగకుండా ఉండేలా చూడమని ఆమె ఆ రాజుతో కోరుకుంటుంది. రాజు ఆమె కోరికను మన్నించి శుక్రవారం రోజు ఎవరూ దీపం వెలగకుండా చాటింపు చేయిస్తాడు. మునీశ్వరుడు చెప్పిన విధంగా ఆమె ఇంటికి నల్లని చీర కట్టుకుని ఉన్న ఒక ఆమె ఇంట్లో నుండి బయటకు వెళ్లిపోయి అష్ట ఐశ్వర్యవంతురాలైన లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. దాంతో ఆమె సిరి సంపదలతో ఐశ్వర్యవంతురాలైపోతుంది. అందుకే అందరి ఇళ్లల్లో రాజుగారి చేత దీపం వెలిగించకుండా చేసినందుకు ఆమె చాలా బాధపడుతుంది. అలా బాధపడుతూ ఆమె ఒకరోజు లక్ష్మీదేవిని ప్రార్థించి క్షమాపణలు కోరుకుంటుంది. లక్ష్మీదేవి ఆమె ప్రార్థనను మెచ్చుకుని ఇకపై ప్రతి శుక్రవారం సాయంత్రం వేళ ఎవరైతే దీపం వెలిగిస్తారో వారందరిళ్లలోకి నేను ప్రవేశిస్తాను అని వరం ప్రసాదిస్తుంది. ఇలా ఈ విధంగా ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించి సంధ్యాసమయంలో దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి మన ఇళ్లలో కూడా దర్శనమిస్తుంది. ఎంతో పవిత్రమైన ఈ కథను వింటే చాలు, జన్మజన్మల పాపాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది. అయితే శ్రీ లక్ష్మీదేవి యొక్క నివాస స్థానాలు ఏంటో తెలుసుకుందాం. సత్యవంతులలోనూ, శ్రీ విష్ణు భక్తులలోనూ, సలక్షణమైన గృహంలోనూ, వీరత్వం గలవారిలోనూ, ఇంకా జయధ్వజమునందు, ఆవులయందు, ఛత్ర చామరులయందు, యజ్ఞవాటికలయందు, తామర పువ్వులయందు, పంట భూములలోనూ, దీపంలోనూ, మంగళకరమైన వస్తువుల్లోనూ శ్రీ విష్ణుసతీ లక్ష్మీదేవి నివాసముంటుంది. ఇంకా ఇంటి ఇల్లాని చిరునవ్వులో, తులసి చెట్టు ఉన్న గృహంలో, గోవులున్న గృహంలో,
అతిథులను ఆదరించే నివాసంలో ఇంకా ధాన్యమునందు, ఓర్పో సహనమందు, ఉసిరి చెట్టునందు, గొబ్బెమ్మలయందు, కలువలయందు, పద్మములయందు, తెల్ల పావురాలయందు, కన్యలయందు, కల్లాపి చల్లి ముగ్గులు పెట్టిన గృహనందు జీవహింస చేయని వారి ఇంట శ్రీలక్ష్మీదేవి నివాసముంటుంది. స్థిరత్వం లేని లక్ష్మి నిలకడగా ఆ ఇంట తిష్ట వేసి ఉంటుంది. లక్ష్మీ అనుగ్రహం కావాలంటే ఏ నియమాలు పాటించాలో కూడా తెలుసుకుందాం. ఇంట్లోకి ధనం, మనశ్శాంతి అన్నీ రావాలంటే ఇంటి ప్రధాన గుమ్మం లక్ష్మీదేవికి నచ్చేటట్లు ఉండాలట. ఇంటి ప్రధాన ద్వారం ముందు కొన్ని శుభకరమైన ఏర్పాట్లు ఉంటే లక్ష్మీదేవి ప్రీతికరమని ఆధ్యాత్మిక శాస్త్రం చెబుతుంది. ఇంతకీ గుమ్మం ముందు ఏమి ఉంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుందో ఒకసారి చూద్దాం. తప్పనిసరిగా ప్రాతకాల ముందే ఇంటి ప్రధాన గుమ్మం ముందు శుభ్రంగా ఊడ్చుకుని, వీలుంటే ఆవు పేడతో కల్లాపి అంటే నీటిని చల్లుకుని చక్కటి ముగ్గును వేయాలి. వీలైతే పసుపు కుంకుమ రంగులతో అలంకరణగా వేసుకోవాలి. ఇది లక్ష్మీ ప్రదానికి సూచన. గుమ్మానికి ఇరుపక్కల సుగంధ ద్రవ్యాలు వెదజల్లే పువ్వులు ఉంచాలి. లక్ష్మీదేవికి ఇష్టమైన కలువ పువ్వులను గుమ్మానికి అటు ఇటు పెడితే అవి రోజూ మార్చి కొత్తవి పెడితే లక్ష్మీదేవి ఇంట్లో తాండవిస్తుంది. ఒకవేళ కలువ పువ్వులు దొరకకపోయినా ఏదో ఒక పువ్వులు పెడితే మంచిది. గుమ్మం గనుక ఈశాన్యం మూల ఉంటే గుమ్మానికి ఉత్తరం వైపు ఒక రాగి చెంబులో కొద్దిగా పువ్వులు వేసి ఉంచాలి. ఇలా చేస్తే మంచి ఫలితం కలుగుతుంది. గుమ్మానికి లోపల అంటే ఇంట్లో రాగి చెంబుతో నీళ్లు తీసుకుని దానిలో నీళ్లు నింపి దానిలో 5 రూపాయల బిల్లలు, పచ్చ కర్పూరం, ఒక ఎర్రని పువ్వు వేసి గుమ్మానికి లోపల ఒక పక్కన ఉంచాలి. ఇలా చేయడం ద్వారా దరిద్రం పోయి సమస్యలు, అప్పుల బాధలు తొలగి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ప్రతి శుక్రవారం, గురువారం సాయంత్రం పూట గుగ్గిలం, సాంబ్రాణి పొగ వేసుకుంటే చాలా మంచిది. దుష్ట శక్తుల నివారణకు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి ప్రశాంతత కలుగుతుంది. అష్టలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది. ఇంట్లో ప్రతి పండుగకు తప్పకుండా దర్వాజాలకు మామిడి ఆకు తోరణం, పూలమాలల తోరణాలు కట్టుకుంటే తప్పకుండా లక్ష్మీ స్వరూపిణి అయిన ఆ అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ప్రతి శుక్రవారం గడపలకు తులసి కోటకు పసుపుతో అలంకరణ, పూజ చేస్తే తప్పకుండా సర్వభూత స్వరూపిణి అయిన, దారిద్ర్యనాశిని అయిన ఆ లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది.